శివాయ హర హర మహాదేవ శంభో శంకర పరబ్రహ్మ పరమాత్మ నమః జగదుత్పత్తి స్థితి ప్రళయ కరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మమే సర్వకవితాకాని దశే దశే దత్తాత్రేయ నమితంతిని సిద్ధి కురు కురు స్వాహ ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం ఒక పనిని ఆరంభించాలన్న ఒక శుభకార్యాన్ని మనం శుభప్రదంగా ముగించాలన్నా దాని ఆటంకం లేకుండా మంచి సమయంలో మనం వివాహ గడియ ఒక నిర్మించుకోవడానికి మంచి సమయం చూసుకుంటాము. గృహప్రవేశంలో గృహప్రవేశం యొక్క మంచి గడియలు చూసుకొని గృహప్రవేశాన్ని మనం ఆరంభిస్తాము. వ్యాపార ముహూర్తములు వ్యాపారం ఆరంభించడానికి ఒక ముహూర్తం చూసి ప్రతి ఒక్కరూ ఇటువంటి మంచి ముహూర్తాల గురించి మనం ఆలోచించే ప్రతి ఒక్క పనిలో విజయం కలగటానికి మనం నిర్ణయించుకుంటూ ఉంటాం. ఇటువంటి ప్రతి ఒక్క తిది ప్రతి ఒక్క రోజు కొన్ని అమృత గడియలు ఉంటాయి, కొన్ని దుర్ముహూర్తాలు ఉంటాయి, కొన్ని యమగండాలు ఉంటాయి. ఇటువంటిది సహజము, అది దైవ నిర్ణయము, కాల నిర్ణయము. అమృత గడియలో కొన్ని పనులు చేయటం శుభపరంగా ఉంటుంది. అదే దుర్ముహూర్తములో మనం ఏదైనా దుర్ముహూర్త సమయములో, ఆ దుర్ముహూర్త సమయం అంటే ఒకటి ఒక గంటన్నర ఉండొచ్చు, 2 గంటలు ఉండొచ్చు, ఒక్కొక్క సమయాన్ని బట్టి 3 గంటలు కూడా కాల వ్యవధి తీసుకోవచ్చు దుర్ముహూర్త సమయం. అటువంటి సమయంలో మనము ముఖ్యమైన పని కోసము వ్యాపార సంస్థ గురించి కానీ, లేదు అంటే ఒక శుభప్రదమైన విషయం గురించి మనం బయటికి వెళ్తే అక్కడ ఏదైనా నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఇటువంటి దుర్ముహూర్త సమయంలో మనం వెళ్తే ఆ పని ఆటంకం కలగవచ్చు. ఆ ఆటంకము, ఆ పని జరగకపోతే మనం దుర్ముహూర్తంలో వెళ్ళాము, దీనివల్ల ఇబ్బంది కలుగుతుందని ఒక మనకు మనోవేదనకు గురవుతూ ఉంటాం. దానివల్ల నష్టం కూడా జరుగుతుంది ఖచ్చితంగా. కానీ కొన్ని దక్షిణాది రాష్ట్రాలలో అయితే ఇటువంటి దుర్ముహూర్తంలో ఆటంకాలు కలిగించే దుర్ముహూర్తంలో కొంతమంది ప్రయాణాలు చేయరు, శుభకార్యాలు మొదలుపెట్టరు, ఏదైనా ముఖ్యమైన పని ఉన్నా కూడా లేట్ చేస్తూ ఉంటారు. అది పాటించవలసింది నియమం కాబట్టి. కానీ అనుకోకుండా మనకు ముఖ్యమైన ఒక కార్యక్రమం చేయాలని కూడా ఆ దుర్ముహూర్త ప్రభావం మనపైన తగలకోకుండా ఉండాలంటే ఒక చిన్న చిట్కా ఇది జరిపిస్తే మీరు ఎటువంటి దుర్ముహూర్తంలో బయటికి వెళ్ళినా నష్టము జరగదు, ప్రమాదాలు జరగవు, ప్రాణానికి సంబంధించిన ఏ ఆపదలు కానీ, ధనానికి సంబంధించిన ఏ నష్టము కానీ, శత్రువుల వల్ల కానీ, ఎటువంటి వ్యాపార సంస్థల నష్టము కానీ జరగకోకుండా కొంత ఉపశమనముగా మనకు ఉంటుంది. ఇది కొన్ని చేసిన అనుభవంతోనే మీకు తెలియపరుస్తున్నాను. ఏం లేదు, దుర్ముహూర్తంలో మీరు ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నప్పుడు ఒక నిమ్మకాయని తీసుకోండి. ఇంట్లో నిమ్మకాయని తీసుకొని పచ్చి నిమ్మకాయ, పండు నిమ్మకాయ కాదు, పచ్చి నిమ్మకాయ తీసుకొని దాన్ని 4 భాగాలుగా చేయండి. 4 భాగాలుగా చేసి కట్ చేయండి. 4 భాగాలుగా కట్ చేసి పసుపు కుంకుమతో దాన్ని అలంకరణ చేయండి. పసుపు కుంకుమ నిమ్మపండు 4 భాగాల్లో వేసి కొంత సాల్ట్ ఉప్పు కానీ లేదంటే కల్లుప్పు కానీ దాంట్లో చేర్చండి. ఆ నిమ్మకాయలో చేర్చి 2 భాగములు వెనక వైపు చీల్చి, అంటే దాన్ని ఓపెన్ చేసి 4 భాగాలలో 2 భాగాలు వెనక వైపు మనం చూడకుండా వెనక వైపు, ముందు 2 భాగములు వేసి ఆ ఉప్పు కానీ సాల్ట్ కానీ ఉన్నది ఏదైనా ఉంటే మన ముందల మనం పోయే మార్గంలో చల్లి మీరు ఆ ప్రయాణం చేసిరండి. మీకు ఎటువంటి దుర్ముహూర్తములో ఏ పని ఆరంభించినా ఒకవేళ చేయాలనుకున్న పని విజయం అవుతుంది. దానివల్ల నష్టశీకులు ఎదురవ్వవు, కొంత ప్రశాంతత వస్తుంది. దుర్ముహూర్తమైనా కూడా మీరు చేసిన ఈ రెమెడీ ద్వారా కొంత ప్రశాంతత కలిగి మీకు శుభప్రదంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇటువంటి యొక్క రెమెడీ మీరు చేసి మీరు ఆ సమయంలో దుర్ముహూర్తంలో వెళ్ళాలి, కంపల్సరీగా అది తప్పదు అనుకున్నప్పుడు ఇలాంటి మార్గం ఒకటి చేసి వెళ్ళండి, విజయం వస్తుంది. ఇటువంటిది ప్రతి ఒక్కరికి తెలియని విషయం ఉంటే తెలియపరిచి అందరికీ షేర్ చేసి ఈ యొక్క మంచి విషయాన్ని 10 మందికి తెలియపరుస్తారని ఆకాంక్షిస్తూ
శుభమంగళంగా అందరూ ఆయు ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలని మా యొక్క దుర్గా భవానీ జ్యోతిష్య సంస్థ ద్వారా ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో మంచి విధానంగా ఉండాలని కోరుకుంటూ శుభమంగళం శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.